8 ఏళ్ల క్రితం కేసీఆర్ కుటుంబ ఆస్తులెంత, ఇప్పుడు వాళ్లకు ఫామ్ హౌసులు ఎక్కడి నుండి వచ్చాయి? భారీ ప్రాజెక్టులన్నీ భారీ కమిషన్ల కోసమే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శ. పెద్దపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. కేసీఆర్ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని జడ్పీటీసీ బండారి రామ్మూర్తి ఆశాభావం. మలేషియాలో మనోళ్లకు 2 సిల్వర్ పతకాలు. విజేతలైన అథ్లెటిక్స్లను సత్కరించిన ఎమ్మెల్యే దాసరి. తెలంగాణ జాగృతి కొత్త జిల్లా అధ్యక్షుడికి సత్కారం. పెంట రాజేష్ సేవలకు తగిన గుర్తింపు. కవితక్కకు కృతజ్ఞుడిగా ఉంటానన్న రాజేష్. రాఘవపూర్లో శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి నూతన గుడి నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. తమకెంతో సంతోషంగా ఉందని తెలిపిన సర్పంచ్ ఎంపీటీసీ. టీడీపీలో చేరిన బీఎస్పీ ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన సిరివెన స్వప్న అక్కపాక తిరుపతి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్. కొత్తపల్లి హమాలీ కార్మికులకు కేసీఆర్ సేవాదళం టీ షర్ట్స్ పంపిణీ. జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ మరెన్నో ఉన్నత పదవులు పొందాలన్న హమాలీ కార్మికులు టీఆర్ఎస్ నాయకులు. ట్రీటీ సిబిఎస్ఈ పాఠశాలలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్న ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్. పెద్దపల్లిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్న కాంగ్రెస్ నాయకులు. అరబిందో స్కూల్ గల్లీలో తప్పిన ప్రమాదం. 5 నిమిషాల తర్వాత వామ్మో పెద్ద నష్టమే, షాక్కు గురైన పేరెంట్స్. జూలపల్లిలో సోనియమ్మ చిత్రపటానికి పాలాభిషేకం. ఆమె తెలంగాణ తల్లి అంటూ ఆరాధన. అరబిందో స్కూల్లో ఎస్బీఐ లైఫ్ వారిచే ముగ్గుల పోటీలు. విజేతలైన పిల్లలకు బహుమతుల పంపిణీ. రాఘవపూర్లోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రమ్ సీడర్పై జిల్లా స్థాయి అవగాహన సదస్సు.